హాయ్ హలో నేను మీ అందరికీ నమస్కారం అండి లాగు నిన్న అనుకున్నాం కదా అపకారీల పట్ల కూడా ఉపకారం చేయాలని భలే మనం కర్మల ద్వారా చేయకపోవచ్చు కానీ మన సంకల్పాల ద్వారా మనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం యొక్క భావనలు వ్యాపింప చేయాలి లేదంటే అపకారం చేసిన వారిని వారికి మనం కూడా అపకారం చేస్తే ప్రయోజనం ఏముంది కనుక మనందరము ఉపకార భావనలే కలిగి ఉండాలి ఈరోజు నేను వంకాయలతో టేస్టీ టేస్టీ ఫ్రై చేస్తున్నానండి దీని పేరు మా అమ్మ చెప్పేవాళ్ళు ఉప్పు వంకాయ అని చెప్పేవాళ్ళు ఇది ఫ్రై చేస్తున్నానండి దీన్ని చూసి మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఆదరిస్తారని కూడా ఆశిస్తున్నాను షేర్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వంకాయలు గుత్తి వంకాయకి లాగా కట్ చేసుకొని ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకోవాలండి దాని తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత అప్పుడప్పుడు కదుపుకుంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత నీళ్లు వంపేసుకోవాలండి బాగా చల్లారిపోయిన తర్వాత వేరుశనగపప్పు పొడి ప్లేట్లో వంపుకొని అంటే సరిపడినంత కాయలకు సరిపడినంత వేరుశనగ పొడి దాని తర్వాత దానికి రుచికి సరిపడినంత ఉప్పు దాన్ని ఉప్పు జతలో కారం కూడా మనకి ఎంత కారం కావాలో అంత కారం మనం తినగలిగేంత కారం మన ఇంట్లో ఎంతైతే తింటారో కారం దాన్ని సమ కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని వంకాయలు ఉడికిన వంకాయలు బాగా చల్లారిపోయిన తర్వాతే పొడి కూర్చాలండి లేదంటే వంకాయలు ఇంకా బాగా మెత్తబడిపోతాయి నూనెలో వేయంగానే మనకు కాయ కాయగా అనిపించదు చల్లారిన తర్వాత ఈ పొడిని ఆ కాయల్లో కూర్చుకోవాలి నేను కూర్చుతున్నాను చూడండి అలా కూర్చి కాయని కొంచెం గట్టిగా అట్లా ప్రెస్ చేసి పెట్టాలండి లేదంటే ఆ పొడి అంతా రాలిపోతుంది జాగ్రత్తగా పొడి కూర్చేసి నాలుగు వైపులా కూర్చుకోవాలండి పొడి మనకి ఇష్టమైతే కొబ్ ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే అది వాడను గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందని ఇంట్లో మాకిద్దరికీ ఆయనకి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి అంటే మా ఆయనకి నాకు కాబట్టి నేను ఎండు కొబ్బరి పొడి వాడను వాడితే తినగలిగే వాళ్ళైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా వాడి చూసి ఫీడ్బ్యాక్లో చెప్పండి నాకు ఇలా మొత్తం కాయలంతా కూడా పొడి కూర్చుకునేసి కొద్దిగా అట్లా ప్రెస్ చేసినట్టుగా పెట్టుకోవాలి ఆ కాయలంతా కూడా మితం ఒక సమభాగంలోనన్నీ ఉడకాలండి కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి కాయలు ఉడికేటప్పుడు కూడా పప్పుల పొడి కూర్చేసి పెడుతున్నాను చూడండి తర్వాత మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో మనం అపకార భావన ఆలోచనలు కలిగి ఉంటే ఎదుటివారి పట్ల కూడా వారికి కూడా అంటే ఎదుటివారు కూడా ఎవరి అయితే మనం అపకార భావన కలిగి ఉంటామో వారు కూడా మన పట్ల అపకార భావనే కలిగి ఉంటారు అనేది భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలండి కనుక మనము ఎదుటి వాళ్ళు అపకారం చేసినా సరే మనమైతే శుభ భావనే కలిగి ఉండాలి వాళ్లకు మనకు తేడా ఏంటి కాబట్టి మనము శుభ భావన కలిగి వాళ్ళ వైపు శుభ భావన కలిగి ఉన్నట్లయితే ఆలోచనలతో ఈరోజు కాకపోయినా వాళ్ళకైనా రేపటికి పరివర్తన అనేది వస్తుందని కూడా నేను నమ్ముతానండి కాబట్టి ఈ కాయలంతా కూడా పప్పుల పొడి కూర్చేశాను ఇక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలి కాయలు కాబట్టి ఆయిల్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి కాయలు ఉడికిపోయి భాగం ముక్కలు బాగా ఉడికిపోయాయి కాబట్టి ఆ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్లో ఏగాలండి ఇది అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి కొంచెం బాండీ పెద్దదే పెట్టుకోవాలండి కాయలు బాగా ఫ్రీగా తిరగాలి కదా కాబట్టి నేను పెద్ద బాండీ పెట్టి ఆయిల్ ఒక మూడు స్పూన్ నాలుగు స్పూన్లు వేసానండి తర్వాత మితం చూసుకొని ఏగకపోతే ఇంకొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మెల్లగా వదలాలండి ఆయిల్లో కాయలు కూడా స్పీడ్గా మనం వేసేసాము అంటే అవన్నీ ఇరిగిపోయి టేస్ట్ మాడిపోతుందండి పొడంతా కాబట్టి మెల్లగా వదిలి మెల్లమెల్లగా పక్కకు జరుపుకొని కాయలు రోస్ట్గా వేగేదాకా పెట్టుకోవాలి అవి తిప్పుతూ ఉండాలి వీలైనంత వరకు పెనుముని పైకి లేపి చుట్టూ తిప్పుకోవాలండి ఆయిల్ లేదా గరిటితో తిప్పామనుకోండి కాయలన్నీ విరిగిపోతాయి చాలా స్మూత్గా తిప్పుకుంటూ రోస్ట్గా వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి కాయలు పప్పు ఆకుకూర పప్పు కానీ లేదా టమోటా పప్పు కానీ ఏ రకం ఏ వెరైటీ పప్పుకైనా సరే ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది రసమన్నంలో కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మా అమ్మ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము ఇది మా పిల్లలు కూడా అలాగే తింటారండి ఇది చూడండి రాఖీ పూల మొక్క అలాగే పాండవుల మొక్క అని కూడా దీనికి చెప్తారు చూడండి ఎన్ని పూలు వచ్చినాయో చాలా అందంగా చినుకులు పడ్డాయండి ఇంతకు ముందే ఆ వర్షంలో తడిచి పూలు చూడండి ఆకులు పూలు ఎంత అందంగా ఉన్నాయో చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది కదా మీకు షేర్ చేద్దామని వీడియో తీసి పెడుతున్నాను చూసి లైక్ చేసి షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను చూడండి ఎంత బాగుందో వర్షానికి తడిచి మొక్కలన్నీ సంతోషంగా ఉన్నట్టున్నాయి ఇక్కడ చూడండి మట్టి కిచెన్ వేస్ట్ అంతా వేసి మామిడి పండ్లు తినే మామిడి పండ్లు అందులో పడ్డాయండి చూసుకోలేదు నేను ఆ మట్టిలో కలిసి రెండు మామిడి మొక్కలు కూడా వచ్చేసాయండి మామిడి పండ్లు తిన్నారు కదా పిల్లలు అది వేస్తే అలా వచ్చేసాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ